తిరుపతి లోక్సభ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టు వీడడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. తిరుపతి సీటును తమకు కేటాయించాలని చాలా కాలంగా పవన్ కళ్యాణ్ బీజేపీపై ఒత్తిడి పెడుతూ వస్తున్నారు. ఆ స్థితిలోనే బీజేపీ విశాఖపట్నంలో సమావేశమై తిరుపతిలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంది. బీజేపీ సమావేశంతో తిరుపతి సీట్ను జనసేనకు కేటాయించడానికి బీజేపీ సిద్ధంగా లేదనే అభిప్రాయం స్థిరపడింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అభ్యర్థిపై వారంలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. బీజేపీ బరిలో నిలిస్తే జీహెచ్ఎంసీ స్థాయిలో బలంగా పోటీ చేయాలని అన్నారు. జనసేన పోటీలో నిలిస్తే 7 జనసేన సభ నియోజకవర్గాల్లో తానే ప్రచారం చేస్తానని చెప్పారు. దీన్ని బట్టి తిరుపతి సీటు నుంచి తమ పార్టీ అభ్యర్థిని బరిలోనికి దింపాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు అర్థమవుతోంది. మరోమారు సమావేశం తర్వాత తిరుపతి అభ్యర్థిని ప్రకటిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో క్షేత్రస్థాయి సమస్యలు ఉన్నట్లు తాను పీఏసీలో చెప్పినట్లు తెలిపారు. గతంలో ఇబ్బందులు ఉంటే తాను బీజేపీ అగ్ర నాయకత్వంతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాని మోడీతో సమస్యలేమీ లేవని చెప్పారు. దీన్ని బట్టి తిరుపతి సీటు విషయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వంతో తేల్చుకోవాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు తిరుపతిలో తమ అభ్యర్థిని పోటీకి దింపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తిరుపతికి తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి తేలాల్సి ఉంది. జనసేన బీజేపీ మధ్య తిరుపతి సీటు విషయంలో అవగాహన రావాల్సి ఉంది. తిరుపతి సమావేశం ద్వారా తిరుపతి సీటును తాము వదులుకోబోమని పవన్ కళ్యాణ్ సంకేతాలు పంపినట్లయింది. అంతేకాకుండా మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ చేశారు. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన చెప్పారు. మరో 2-3 సమావేశాల తర్వాత స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. తిరుపతిలో తమ పార్టీయే పోటీ చేయాలని జనసేన భావిస్తుందని అన్నారు. ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతనే తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై స్పష్టత వస్తుందని అన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర నాయకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా ఆయన తేల్చి చెప్పినట్లయింది. తిరుపతిలో తామే పోటీ చేస్తామని గురువారం జరిగిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది.